ఓకే, I think this is not enough. Friends, I'm in Houston. You can see that, no? Making some quarantine soup. నా వైఫ్కి బాగాలేదు, అందుకే నిన్నే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, లూగో డాక్టర్ గారి దగ్గరికి. థ్యాంక్ గాడ్ కరోనా వైరస్ కాదు, థ్యాంక్ గాడ్ ఇన్ఫ్లుయెన్జా అని పెద్ద, అది కూడా మీకు తెలుసు, డేంజరస్ ఫ్లూ, వేలు మంది చనిపోతారు. సో అది కూడా కాదు, టెస్ట్ నెగిటివ్ వచ్చింది, బట్ సీ సిక్ లాస్ట్ ఫ్యూ డేస్. సో నేను నిన్న మొన్న సూప్ తయారు చేశాను. ఎప్పుడు నాకు సూప్ చేయడం రాదు, ఆ 30 సంవత్సరాల నుంచి వంట వండడమే రాదు. ఎప్పుడో 84, 85, 86లో ఒడిశాలో కొంచెం నేర్చుకున్నాను, నా తర్వాత అమెరికా వచ్చి 30 ఇయర్స్ అయింది, వంట వండవలసిన పని పట్టలేదు, రాదు. అయితే థ్యాంక్ గాడ్ ఈ క్వారంటైన్ వచ్చిన తర్వాత అనేక మంది అనేక పనులు నేర్చుకోవడానికి బాగుంటున్నారు టుడే. అయితే నిన్న మాత్రం సజెషన్ చెప్తాను, నేను సూప్ చేసింది మా ఆవిడ, నా వైఫ్ చూసి నచ్చల, చూస్తేనే తినడానికి బాగలేదు అన్నది. అందుకని ఈరోజు కొంచెం ఆ ఎగ్స్ పెట్టే ఎగ్స్ వేసాను, గుడ్లు, అది కొంచెం మిక్స్ అయినట్టుంది. ఈరోజు నేను మళ్ళీ వెజిటబుల్ సూప్ చేస్తున్నాను, చాలా ఈజీ. ఇదిగో హెల్తీ, ఓన్లీ వాటర్ వేసాను, దీంతోపాటు 4 బౌల్స్ వాటర్ వేసాను. ఇది 5th బౌల్. సింపుల్గానే హెల్తీ, ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ నాట్ హెల్తీ, మీ అందరికీ తెలిసిన విషయమే. బయట ఉంటే ఇదిగో 5-10 కేజీలు ఇప్పుడు నేను తగ్గాలి. ఎప్పుడు గత 30 సంవత్సరాల నుంచి 5 కేజీలు 10 కేజీలు పెరుగుతుంటాను, 5 కేజీలు 10 కేజీలు తగ్గుతుంటాను. తిరిగేటప్పుడు ప్రేమతో అందరు పెట్టిన భోజనాల్లో, లేకపోతే హోటల్స్లో ఆయిలీ ఫుడ్ మనం తిన్నప్పుడు, ఇప్పుడు కూడా క్వారంటైన్లో ఇప్పుడు పిజ్జా ఒకటి, చైనీస్ ఫుడ్, ఇవన్నీ ఊబర్ ఈట్స్లో రకరకాల ఫుడ్స్ వస్తుంటాయి, ఫ్రైడ్ ఫుడ్లు, నాకు అవన్నీ ఇష్టం ఉండదు. అందుకని నా వైఫ్ చేసిన సూప్ నాకు చాలా ఇష్టం. ఆవిడ చేసినప్పుడు ఎప్పుడైనా నేర్చుకుంటే బాగుండు. ఇప్పుడు ఏం చేశాను నేను, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసాను. నేను ఎప్పుడు నేర్చుకోలే, న్యాచురల్గా నేను చేయగలనా లేదా అని ఆయనతో నేనే చేసాను. నాకు మాత్రం ఎంత నచ్చి ఈ 3 రోజులు తిన్న సూపు, ఎప్పుడు న్యాచురల్గా అని తినలా, 3 కప్పులు తిన్నాను ఇలాంటివి ఒకే ఒకసారి. సో ఇప్పుడు ఇది ఆనియన్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్, గ్రీన్ చిల్లీ. ఇప్పుడు టొమాటోస్, వెరీ హెల్తీ, మన అందరికీ తెలుసు. టొమాటోలు వేసాను, ఆ తర్వాత బంచ్ ఆఫ్ చాలా జింజర్ ఇందులో ఉంది, లెటస్ ఉంది, అలాగే బ్రింజాల్ ఉంది, దాన్ని ఏమంటారు వంకాయ అంటారు. ఆ తర్వాత కాబేజ్ లీవ్స్ ఉన్నాయి, అన్నీ హెల్తీ, 100% హెల్తీ, మనకు తెలిసిన విషయం. ఇవన్నీ అవి నేను వేస్తున్నాను. అంతే.
లెటస్, మోర్ వెజిటబుల్స్ వెరైటీస్. బహుశా ఎందుకంటే మేము ముగ్గురం కదా, తిమోతి ఫ్యామిలీ, స్కై, వాల్ పిల్లలు, ఇప్పుడు తిమోతి వీడియో చేస్తుంది, పక్కింట్లోనే ఉంటారు హెల్పర్స్, ఫ్రెండ్స్ వస్తుంటారు. ఆ తర్వాత బీన్స్ కూడా ప్రోటీన్. ఈరోజు నేను ఎగ్స్ చేయట్లేదు, కింద నేను 90% వెజిటబుల్ అయిపోయాను, వెజిటేరియన్ అయిపోయాను. కొంచెం బీన్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే బీన్స్ మంచి ప్రోటీను, సమ్ కార్బ్స్ ఉన్నా పర్వాలేదని నాకు నచ్చింది ఇది. తన చేస్తే ఇంకా బాగుంటుంది. సో మరి కొంచెం ఇంకొక కప్పు వాటర్ వేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. అంతే, మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేయడానికి 5 to 7 minutes. సాల్ట్ మనందరికీ తెలుసు, షుగర్ బ్యాడ్ అని. ఈ సాల్ట్ కూడా ఎంత తక్కువ వేస్తే అంత మంచిది అంటారు అందరూ. నేను లాస్ట్ ఇయర్ నార్వేలో ఉన్నప్పుడు అక్కడ ట్రైనర్ అసలు సాల్ట్ ఉప్పు పూర్తిగా మానేమన్నాడు ఆయన. ట్రై చేశాను, ఆ ఉప్పు మానేస్తే ఇంకా నోట్లోకి వెళ్ళడం కష్టం. బట్ లిమిటెడ్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత నాకు మనం సౌత్ ఇండియన్ కదా, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ మనం ఎక్కువ చిల్లీ వాడుతుంటాం. నేను చిల్లీ గ్రీన్ చిల్లీ వేసినప్పటికీ ఈ చిల్లీ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. నా వైఫ్ ఫ్రమ్ ఒరిస్సా కదా, ఆవిడకొచ్చి చిల్లీ తక్కువ ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు దానంతటదే స్టవ్లో చక్కగా రెడీ అయిపోతుందన్నమాట. చాలామంది అంతే, ఎంత సింపుల్, కట్ చేయడానికి 5 to 7 minutes, వాటర్ వేసి, ఉల్లిపాయలు వేసి, మిరపకాయలు వేసి, వెజిటబుల్స్ వేసి, బీన్స్. ఇందులో అన్హెల్తీ ఏంది ఉంది? ఏమీ లేదు, ఆయిల్ లేదు, ఫ్రై చేయట్లేదు. ఇలా నేను తింటే 2-3 months రోజుకు ఒక 1/2 hour ఎక్స్ చేస్తే ఈ 5 kilos పోతుంటుంది. మనం ఎవరికైనా ఇది రాకెట్ సైన్స్ కాదు, ఎక్కువ తినేకుండా. నేను రైస్ మానేశాను, ఆల్మోస్ట్ 99% అనొచ్చు రైస్ తినడం మానేశాను. రొట్టీస్ నాన్, బ్రెడ్ వైట్ బ్రెడ్లు మానేశాను 95-98%. ఏదో వీక్లీ ఒక్క చపాతి లాంటిది తప్ప అది కూడా పూర్తి మానేస్తున్నాను. 95-98% మానేశాను. వెజిటబుల్స్, కాయగూరలు, ఫ్రూట్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంకా గ్రీన్ ఫ్రూట్స్ అయితే మరీ మంచిదని నాకు ట్రైనర్స్ ఎక్కువ చెప్తుంటారు. ఆ తర్వాత నేను మానలేనిది ఒకటంటే ఇదే, ఈ టీ ఒకటే. ఈ టీ షుగర్ మానేసి ఏం చేశానంటే, టీ అంటుండగానే కొంచెం మరి మైక్రోవేవ్ చేసుకోవడం అంత మంచిది కాదంటారు, అయినప్పటికీ ఈజీ కనుక మైక్రోవేవ్ చేసేసి ఈ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బైబిల్లో శరీరం దేవుని ఆలయం అంటే మట్టి చేతులతో మనం కట్టిన, రాళ్ళతో కట్టిన, సిమెంట్తో కట్టిన, ఇటుకలతో కట్టిన దాంట్లో ప్రభు ఉండడు. మాస్కుల్లో లేదా మందిరాల్లో లేదా చర్చిల్లో బిల్డింగుల్లో ప్రభు ఉండడు. అయితే మనం ఎందుకు గ్యాదర్ అవుతాం హోలీ ప్లేసెస్లో? అందరూ కలిసి ప్రేయర్ చేయడానికి. అది మంచిది. ఇప్పుడు అది కూడా పోయింది, ఇప్పుడు గ్యాదర్ అవడానికి లేదు. అందుకే నిన్న ఈరోజు నేను కొత్త వీడియోలు చేశాను, అప్డేట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఈరోజు May 1st అమెరికాలో, ఇప్పుడు ఎంత అయింది టైము? ఆల్మోస్ట్ రాత్రి 11:30 అయింది హ్యూస్టన్లో. సో నేను హనీ అయిపోయింది, ఇంకొంచమే ఉంది. కొంతమంది సజెస్ట్ చేశారు ఏంటంటే, మీరు షూర్తిగా షుగర్ మారేసి, నాకేం ప్రాబ్లమ్స్ లేదు,
షుగర్ నాకు డయాబెటీస్ కానీ సిక్నెస్ కానీ డిసీజ్ కానీ దేవుని కృపలో ఏమీ ఏ రోగాలు నాకు లేవు, హెల్తీగానే ఉన్నాను. ఎప్పుడు ఇయర్లీ నేను వన్స్ చెకప్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు, థ్యాంక్ గాడ్. ఈ బాడీని మనం టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కనుక దేవుడు నివసించాలి. సిగరెట్లు తాగుతారు, దాని ద్వారా లంగ్స్ ఎఫెక్ట్ ఇచ్చి క్యాన్సర్ వస్తుందని మన అందరికీ తెలుసు, కానీ మానరు. అలాగే త్రాగుడు, బీర్లు విస్కీలు, నేను లైఫ్లో సిగరెట్ తాగలే, లైఫ్లో మందు తాగలే, రకరకాల మందులు తాగుతారు. నేను ఎప్పుడు టచ్ కూడా చేయలే, ఐ అన్హెల్తీ. అలాగే ఇంకా ఈ మధ్యన డ్రగ్స్ వచ్చేసాయి, మొత్తం ఈ వేప్ డ్రగ్స్ వచ్చేసి ప్రపంచాన్నే నాశనం చేసేస్తుంది. వేపింగ్ అన్నారా, మీకు తెలుసు కదా వేపింగ్, జూలు వేపింగ్ రాల ప్రొడక్ట్స్. ఈ కరోనా వైరస్ 2-3 మంత్స్ బ్యాక్ ఓన్లీ అమెరికాలో వైట్ హౌస్లో గవర్నర్స్ జూలు కంపెనీ ప్రొడక్ట్స్ను పిలిపించి మీటింగ్లు కూడా పెట్టారు. చాలా డేంజరస్ అన్నమాట అది, ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన లేదు. సో అది బ్రెయిన్ సెల్స్నే క్యాన్, సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఏ విధంగా లంగ్స్ని నాశనం చేస్తున్నాయో, క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. 70-80 సంవత్సరాలు చనిపోవలసిన వాళ్ళు, 45 అవి, అందులో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 5-10 కేజీలు పర్వాలా, కానీ 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు ఎక్కువ ఉన్నవారు ఉన్నారు. అందులో ఒబీసిటీ ఉన్నవారికి ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని, ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ఇంకా అన్హెల్తీ ఉంటుంది, చాలా డేంజరస్. మా మదర్ మిరాక్లస్గా ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వరకు సర్వైవ్ అయ్యారు లాస్ట్ ఇయర్. సీ హ్యాడ్ సీ వాజ్ లిటిల్ ఒబీస్ అండ్ లిటిల్ డయాబెటీస్, ఓన్లీ ప్రేయర్ సర్వైవ్డ్ హర్, నాట్ ఈజీ. సో ఈ అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్, మన హెల్త్ ఈజ్ ద వెల్త్, మనం బాగా విన్నాం. ఈ సూప్ ఉంది 100% హెల్తీ, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, 0 ఫ్రైడ్ మెటీరియల్ 0 ఆయిల్, టేస్టా సూపర్గా ఉంది. నేను ఈ 2 డేస్ చేశాను, అరే ఎందుకు ఎప్పుడు సూప్ తినడం లేదు అనుకున్నా, అంత బాగుంది. ఈ హనీ, ఈ టీలో హనీ, టీ మిల్క్, మిల్క్ ఈజ్ గుడ్, కొంచెం వాటర్, వాటర్ ఈజ్ గుడ్, షుగర్ లేదు కనుక ఓకే. హనీ న్యాచురల్ హనీ, ఇది ఇది 100% న్యాచురల్ హనీ, హనీ ఆల్మోస్ట్ గుడ్ అని చెప్పచ్చు. ఇప్పుడు హెల్తీగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ద వెల్త్. మన హ్యాబిట్స్, మన అలవాట్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, మంచి అలవాట్లు నేర్చుకోవడం, పిల్లలకి నేర్పించడం. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒబిసిటీ పెరిగిపోయింది, తిండి లేని వారు పాపం ఓన్లీ రైస్, కార్బ్స్, ఏదో పొటాటోస్ తిని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు, కొట్ల ప్రజలు. తిండి ఎక్కువైపోయి ఇతరులకు షేర్ చేయనందువలన వారి శరీరానికి తినకూడదంత డబ్బులు తింటారు. ఎందుకు తినాలి, తినవసరంలా, లిమిటెడ్గా తినాలి. అందుకే ఈచ్ వన్ రీచ్ టెన్ అంట, మనకున్నది ఇతరులతో పంచుకోవడం. ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు, నా వైఫ్ బెడ్రూమ్లో ఉంది. వాళ్ళకి అంతా వాళ్ళు, ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నానని చెప్పపోతే సడన్గా వచ్చేస్తారని చెప్పాను. సడన్గా ఎట్లా, నేను 1 వీక్ అయిపోయింది మన తెలుగు వాళ్ళతో మాట్లాడలేదు, అప్డేట్ చేయాలి. బట్ ఎనీవే, ఈ ఇంత చిన్న ఇంట్లో నేను ఉంటాను అని చాలామందికి తెలీదు. ఇదే 30 సంవత్సరాలని దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకెప్పుడు సింపుల్ లైఫే అలవాటు. పాప యుద్ధాలు ఆపడానికి, ప్రపంచం ప్రెసిడెంట్లతో ఫైట్ చేయడానికి కరప్ట్ లీడర్స్ని ఇచ్చేయడానికి, అది వేరా, అది న్యాచురల్. అప్పుడు 747 వెళ్ళడము, లేకపోతే ఆంట్రాస్తో వెళ్ళడము, వరల్డ్ లీడర్స్తో వెళ్ళడము, కాంగ్రెస్ మెన్ సెనేటర్తో వెళ్ళడము,
లాస్ట్ ఇయర్ నేను వరల్డ్ టూర్ చేసినప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ అందరిని కలిసాం. అప్పుడు తప్పదు అది ఆ ప్రోటోకాల్. కానీ ఇది నా రియల్ లైఫ్. మీలో చాలామంది ముఖ్యంగా మగవాళ్ళతో మాట్లాడుతున్నా, నాకులాగ బిజీగా ఉన్న మీరు ఇంట్లో సేవ చేయడం ఇష్టపడం, ఆడావిడే వండాలి, మనం ఎందుకు వండకూడదు, మనం ఎందుకు వండాలి అని ఉంటుంది. కానీ అలా కాదు. నేను కూడా ఇప్పుడు నేర్చుకున్నది చూసారా, 30 సంవత్సరాల్లో సూప్ చేయడం రాయింది, ఇప్పుడు నేర్చుకున్నా, తప్పేముంది? సరికదా, మనం ఈక్వల్ పార్ట్నర్షిప్. మీ భార్య బాగలేకపోతే, మీ తల్లిదండ్రులు బాగలేకపోతే వంట చేసి పెట్టడం అన్నది అందులో ఇప్పుడు క్వారంటీన్. అందుకే నేను క్వారంటీన్ సూప్ అన్నా. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఏది వైరస్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అనుకోకండి, ఇది ఎక్కడికే పోట్లేదు, ఇది వేకప్ కాల్. దేవుడు అందరినీ లెగమంటున్నాడు. కొత్త వీడియో చేశాను, మీరు చూస్తారు అది త్వరలో, ఆశ్చర్యపోతారు. ఇది వేకప్ కాల్ టు ద వరల్డ్. దాదాపు 100 కోట్ల మందికి అది రీచ్ అవుతుంది, మినిమం 100 కోట్లు, 800 కోట్ల ప్రజల్లో. ఆల్రెడీ ఎగెనెస్ట్ మనం చైనా చేసిన వీడియో మీరు అందరూ సపోర్ట్ చేశారు, ప్రేయర్ చేశారు. తెలుగువారు, యు హవ్ ఆల్ సపోర్టెడ్ మీ. మీరు ఇండియన్స్, వరల్డ్, ఎస్పెషలీ వరల్డ్ లీడర్స్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనం అన్న మాట 2-3 నెలల క్రిందట చైనా వైరస్ అన్నది ల్యాబ్లో నుంచి వచ్చిందని సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఈరోజు May 1 ప్రెసిడెంట్ ట్రంప్ ఇది ల్యాబ్ నుంచే వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు. మనం స్టార్ట్ చేసాం, మనం ఎక్స్పోజ్ చేసాం. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఆల్ కంట్రీస్, ఇటలీ, ఆల్ ఆర్ క్వశ్చనింగ్ ఇప్పుడు. అనక ఫ్యాక్ట్స్, డౌట్స్ ఉన్నప్పుడు దాన్ని డౌట్స్ రేజ్ చేయాలి, తప్పేముంది? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, ఓకే. ఆల్రెడీ జర్మనీ $159 బిలియన్ కట్టాలి. అందుకే నేను అన్నాను, మీరు ప్రేయర్ చేయండి, సపోర్ట్ చేయనని. కోట్ల మంది మీరు ప్రేయర్ చేశారు ప్రపంచమంతట్లో, ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో వారు ప్రేయర్ స్టార్ట్ చేసాం. ఆఫ్రికన్స్ అంతా, ఐ వాంట్ థ్యాంక్ యూ. సారీ, ఐమ్ దిస్ ఈజ్ ఫర్ తెలుగు వెర్షన్, ఐ విల్ డూ ఇంగ్లీష్ వెర్షన్ సమ్ అదర్ టైమ్ వెరీ సూన్. బట్ ఐఎమ్ టాకింగ్ దోస్ హు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ తెలుగు. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ మై తెలుగు ఆడియన్స్. There are 120 million people in 200 countries, especially in 2 Telugu states, nearly 10 crore people. That's where I come from. It's so important that we all work together to hold China accountable. Yes, Republicans, Democrats are supporting. Senators and congressmen supporting in the US. World leaders are supporting. African leaders are supporting. Today I spoke to 2 of you. This is so important. All of us to work together to hold China accountable, to save America, to save India, and to save the world. Nenu anni vishayallo, I'm not supporting President Trump in all other things. I'm against what he recently signed, banning everybody to come to America and work. No, workforce is needed. Equality is needed. Yes, America first is fine. But there are so many jobs that Americans can't do. And there are experts like we, Indians. Like I always say, Google CEO, Microsoft CEO, Indian. Why? Best doctors, scientists, we are Indians. Why? God has gifted us. And many Africans, God has gifted us. It's not all Americans, it's one simple world. We all have to work together, pray together, plan together, stop this virus and find prevention. It is increasing. This is just the beginning of the lot of dangerous things that are going to happen. More earthquakes than ever before. Before the second coming of Jesus, whatever you trumpet, so many people call in different way. But I can tell you, earthquakes will increase, disasters will increase, tsunamis will increase, problems will increase, fights will increase, wars have increased. Every nation is involved in certain wars. And third world war is possible. That's why I'm writing a book. I'm extremely busy writing the book, dealing with world leaders, preparing my plan and strategy from
మే టిల్ నవంబర్ 3rd యుఎస్ ఎలక్షన్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ యూ విల్ నో ఇట్ బట్ ఇన్ సచ్ బిజీ టైమ్ ఆల్సో యూ కెన్ సర్వ్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ సర్వ్ యువర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ యూ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ సో నౌ ఐ థింక్ మనం మాట్లాడుతుంటే సూప్ రెడీ అయిపోయింది లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ సీ ద టైమ్ హౌ మచ్ టైమ్ ఇట్స్ నాట్ దట్ మచ్ టైమ్ టైమ్ రన్స్ అవే వా దిస్ ఈస్ రియలీ లుకింగ్ గుడ్ ఆఫ్టర్ ఐ టేస్ట్ అవసరమైతే మరి కొంచెం సాల్ట్ వేస్తాను కొంచెం తక్కువ వేసినట్టుంది మీ అందరికీ నాకంటే చక్కగా వంట వండడం వచ్చు పనిచేయడం వచ్చు నాకు ఎక్సైట్గా ఉంది ఏంటంటే ఎప్పుడు రాని పనులు కూడా నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం ఎప్పుడు ప్రేయర్ చేయని వాళ్ళకి ఇప్పుడు ప్రేయర్ చేయడం ఎప్పుడు వాక్యం చదివిన వారికి ఇది మంచి వాక్యం చదివే అవకాశం ఎప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ గడపని వారు పిల్లలతో ఎక్కువ గడపకుంటారు తల్లిదండ్రులతో ఇప్పుడు మంచి అవకాశం ఎప్పుడు బుక్స్ రాయని వారికి బుక్స్ రాసే అవకాశం ఎప్పుడు బుక్స్ చదవని వారికి బుక్స్ చదివే అవకాశం ఇట్స్ వెరీ వెరీ క్వాలిటీ టైం టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ సో ఫ్రెండ్స్ ఇట్స్ యాక్చువల్లీ లుకింగ్ రియలీ గుడ్ ఐ నో యూ క్యాన్ టేస్ట్ ఇట్ ఫ్రమ్ దేర్ సి ఆల్ వెజిటబుల్స్ వెరీ గుడ్ డన్ కొంచెం ఉప్పు తక్కువ నాకైతే నేను సరిపెట్టేసుకుంటాను కానీ నా వైఫ్ కొంచెం ఉప్పు ఎక్కువ కావాలి కనుక నా సన్నకి మరి కొంచెం సరిపోయింది ఇప్పుడు పని అయిపోయింది మీతో మాట్లాడడానికి మంచి అవకాశం దొరికింది అదే టైంలో ఇక్కడ సూప్ చేయడానికి అవకాశం దొరికింది అన్నిటికంటే ముఖ్యం హెల్త్ ఈజ్ వెల్త్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గుర్తుంచుకోండి ప్రేయర్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ అన్ని టైముల్లో కూడా అన్ని సమయాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో బాధల్లో ఎప్పుడు మనం ఒకటి మర్చిపోకూడదు సేటన్ కేమ్ టు కిల్ అండ్ డిస్ట్రాయ్ గాడ్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నౌ ఇట్ ఈస్ రియలీ గుడ్ And see you. Very good. Very good. My wife will like it. Now I can ask her if she likes to eat now some. Because when you are taking Tylenol medicine, you need good food. And this is very healthy soup. Chalmande the onion soup. ఓన్లీ ఆనియన్ ఓన్లీ సూప్తో పెద్ద ఏదో ఉంది విత్ ఆల్ వెజిటబుల్స్ విత్ బీన్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సీ యూ అగైన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి